రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి కారణం ఎవరన్నా ఉన్నారు అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చేసిందంతా చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద రివ్యూ చేస్తారట. ఉదయమే డీజీపీ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి కఠినంగా వ్యవహరిస్తాము అని డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. మరి నిన్నేమైంది? నిన్న గాంధీ గారికి పాయిలెట్ ఇచ్చి అడిషనల్ డీసీపీ గారిని ఎస్కార్ట్గా పెట్టి 8 పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే, మరి నిన్నేమైంది మీ లా అండ్ ఆర్డర్ని అడుగుతా ఉన్నా. నేను ఆపొచ్చు కదా, గాంధీ గారిని నిన్ను ఆపుంటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బతినేదా? కూకట్పల్లి నుంచి 2 గంటలు ప్రయాణం చేసి 8 పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా, మరి నిన్నేమైంది డీజీపీ గారు? మీరు ఎందుకు నిన్ను యాక్ట్ చేయలేదు డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. నిన్న నిజంగా నువ్వు యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేదా రాష్ట్రంలో? దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు, ముఖ్యమంత్రి దిక్కు డీజీపీ దిక్కు. ఇంకెందో రివ్యూ చేస్తారట ఇవాళ మధ్యాహ్నం. ఏం రివ్యూ చేస్తావు? ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి, ఇంకెవరిని ఎవరిని కొట్టాలి, ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా? అసలు ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే, ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు, 10 రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నిన్నేం జరిగింది? కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచమర్యాదలు, పోలీస్ స్టేషన్లో వాళ్ళకు మంచిగా బిర్యానీలు తినిపించి, సమోసాలు తినిపించి, ఛాయలు తాగిపించి, ఎస్కార్ట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించొస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి 2 గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్లో మహబూబ్ నగర్ ఇడిచిపెట్టింది మమ్మల్ని. అంటే అసలు లా అండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్గొండకు వెళ్తే డైరెక్ట్ గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం 20 మంది ఎమ్మెల్యేల ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు. ఏ ఒక్క విషయంలో నిన్న పోలీస్ యాక్ట్ చేసిందా? ఎక్కడన్నా అరెస్టు జరిగినాయా? ఇవాళ ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు.